నిన్న మంత్రులతో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించడం జరిగింది అయితే కొంతమందిని కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అదే క్రమంలో ఎవరైతే పదవులు కోల్పోతారో వారికి జిల్లాల వారిగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే నేను కొడాలి నాని గారు మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు వివిధమైన మంత్రులు కూడా అంటే పేర్ని నాని గారు అవనివ్వండి అనిల్ కుమార్ యాదవ్ గారు అవనివ్వండి వారు ఏంటంటే పదవులు కోల్పోయిన బాధ కనిపించకపోగా వారు కొన్ని వివాదాస్పదంగా అంటే మాకు పదాలు కోల్పోతే మేము మనుషులు కాదు ఇంకా మేము చాలా డేంజరు అనే స్థాయిలో వాళ్ళ ఆరోపణలు అయితే ఉన్నాయి సో ఏమంటారు రేపొద్దున పార్టీకి సంబంధించి ఈరోజు తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో రేపొద్దున ఆశావాహులు కానీ నిరాశవాహులు కానీ వీళ్ళందరి వల్ల రేపు పార్టీకి ఇబ్బందులు ఎక్కట్లు రాబోతున్నాయని మీరు భావిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రిగా మంత్రులను ఎవరిని ఎంచుకోవాలనేది పూర్తిగా ఆయనకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు ఆయనకున్న హక్కు అది ఎందుకంటే సభానాయకుడిగా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఆయన ఎన్నుకున్న తర్వాత కేబినెట్ని ఏర్పరచుకునే బా బాధ్యత హక్కు అయింది ఆ రోజు ఆయన ఎంచుకున్న మంత్రివర్గం సందర్భంగా కొంతమంది సీనియర్లకు అవకాశాలు దక్కలేదు అని చెప్పనే అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భంలో ఆయన ఏం చెప్పారు అంటే ఈ ఎంచుకున్న మంత్రివర్గం రెండున్నర సంవత్సరాల కాలపరిమితికి రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను మళ్ళీ కొత్త వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే సీనియర్లు అందరూ ఉన్నారో వాళ్ళకి నేను అవకాశం కల్పిస్తానని చెప్పని ఆయనకైనా స్వయంగా పెట్టుకున్న నియమం అది ఈ మంత్రివర్గాన్ని మొత్తాన్ని రాజీనామా చేయించాలి కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పని బయట వాళ్ళు ఎవరు డిమాండ్ చేసింది కాదు అట్లా డిమాండ్ చేసితే దాన్ని పరిగణలోకి తీసుకునే నాయకుడు కూడా జ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఖచ్చితంగా ఆయన ఒక ఆయన పెట్టుకున్న నిర్ణయం అది నియమం అది అయితే రెండున్నర సంవత్సరాలు అనేది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై తారీఖు రెండున్నర సంవత్సరాలు పూర్తయింది అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తారా అని చెప్పని ఈ మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం ఆ రోజు నుంచి కూడా ప్రతిపక్షాల మీద కొంచెం తూలి మాట్లాడటం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొందడం కోసం వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఆశాహులుగా బయట ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొందడం కోసం అని చెప్పని వాళ్ళు కూడా ఇష్టారీతిని వ్యవహరించిన సంగతులు చాలా చూడటం అసెంబ్లీలో భజన్లు చాలా చూడటం జరిగింది అయితే దాదాపుగా ఆరు నెలల తర్వాత అంటే ఆరు రెండున్నర సంవత్సరాలు దాన్ని ఒక ఐదు ఆరు నెలలు గడిపి ఏప్రిల్ నెలలో ఆయన ఇప్పుడు ముహూర్తం పెట్టుకోవడం జరిగింది ఈ పెట్టుకున్న దాంట్లో కూడా ఏంటంటే వాస్తవంగా ఏ క్రైటీరియా మీద వీళ్ళందరినీ తీసేస్తున్నారు వీళ్ళందరినీ తీసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అనేది ఒక పారదర్శకమైన అంటే ప్రజలకైతే ఖచ్చితంగా చెప్పి తీరాల్సి ఉంటుంది ఆయన ఒక మంత్రివర్గాన్ని నేర్పరచుకొని ఆ మంత్రుల్లో కొంతమందిని తొలగించి కొంతమందిని రిటైన్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళని ఏ ప్రాతిపదిక మీద తప్పిస్తున్నారు ఉంచుకుంటున్నాళ్ళని ఏ ప్రాతిపదిక మీద ఉంచుకుంటున్నారు కొత్త వాళ్ళని తీసుకోవడం ఏ ప్రాతిపదిక తీసుకుంటున్నారనేది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికబడిన పార్టీ ప్రజల చేత నాయకుడిగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రజలకైతే తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎవరైతే మంత్రులుగా ఇప్పుడు కొంతమందిని తప్పిస్తున్నారో వీళ్ళని సమర్థత ప్రాతిపదికగా తప్పించారు అనుకున్నప్పుడు మొత్తం ఇరవై ఆరు మంది క్యాబినెట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారితో కూడా కలుపుకొని అంటే గౌతమ్ రెడ్డి గారు రీసెంట్గా చనిపోయారు వారు కూడా క్యాబినెట్ మంత్రిగానే ఉన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పారిశ్రామిక పరిశ్రమల శాఖ మంత్రిగా వారు ఐటీ శాఖ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా వారు కొనసాగారు దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే వారు చనిపోవడం జరిగింది మిగిలిన మొత్తం ముఖ్యమంత్రి గారు తప్పించి మిగిలిన ఇరవై నాలుగు మంది మంత్రులతో నిన్న క్యాబినెట్ మీటింగ్లో రాజీనామా తీసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు స్పష్టం చేయాల్సింది ఏంటి అంటే శాఖల వీళ్ళ పనితీరు ఆధారంగా వీళ్ళని కొంతమందిని తప్పించదలుచుకుంటే ఎవరు వీళ్ళల్లో సక్రమంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలుపుకొని ఈ ప్ర ఎన్నికల ముందు వీళ్ళు ప్రజలకు చేసిన వాగ్దానం ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిపాలన తీరేంటి వీళ్ళు ప్రజలకి ఎంతవరకు డెలివరీ చేయగలిగారు వీళ్ళు చేసిన వాగ్దానాలని చెప్పి ఒకసారి పోల్చి చూసుకున్నప్పుడు నూటికి నూరు పాళ్ళు ఈ మూడు సంవత్సరాల పరిపాలన తీరు ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఏ శాఖకు ఆ శాఖ చూసుకున్నా కూడా పూర్తి వైఫల్యాలతో వీళ్ళ పనితీరు ఉందో తప్పితే ఏ ఒక్కరు కూడా ఒక కనీసం ఒక బెంచ్ మార్క్ పనితీరు కూడా ఈరోజు దాకా లేదనేది ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఒక రూపాయి పెట్టుబడి రాని పరిస్థితులు ఇక్కడ పెరుగుతున్న నిరుద్యోగత కరెంటు కోతలు వ్యవసాయం సంక్షోభంలో ఉండటం రాజధాని కూడా లేకపోవటం శాంతి భద్రతలు తీవ్ర విఘాతం కలుగుతూ ఉండటం మహిళల మీద కొనసాగుతున్న దాడులు వీటన్నిటి పరిసరంగానే మనం కనుక చూసుకున్నప్పుడు ఏ ఒక్క మంత్రికి కూడా వాస్తవం ఆ మంత్రివర్గంలో కొనసాగే అర్హతే లేదు ఇప్పుడు వీళ్ళని మనం ఒక్కొక్కరిని విశ్లేషించి చూద్దాం బొత్స సత్యారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటుగా సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆయన శాఖకు సంబంధించి రాజధాని నిర్మాణాన్ని మొదటి రోజు నుంచి గండి కొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం పూర్తి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం పారిశ్రామికీకరణ బొత్తిగా లేని రాష్ట్రం విద్య వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం స్వయంగా ఒక రాజధాని నిర్మాణానికి పూనుకొని ఆ రోజు మీ పార్టీ కూడా సభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపేదానికి రాజధాని నిర్మాణం సంకల్పించి భూమి సమీకరించుకొని అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టి అక్కడ సచివాలయ నిర్మాణం జరిగి హైకోర్టు నిర్మాణం జరిగి కార్యాలయాల నిర్మాణం జరిగి అక్కడ నుంచే శాసనసభ సమా సమావేశాలు నడుస్తూ ఉండి సిఆర్డి అనే వ్యవస్థ ద్వారా రైతులతోటి ఒక ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందానికి లోబడి అక్కడ నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే దాన్ని ఇదే సత్యనారాయణ గారు దాన్ని శ్మశానంతో పోల్చారు అక్కడ నిర్మాణానికి పనికిరాదు అన్నారు అది ముంపు ప్రాంతం అన్నారు అది ఒక కులానికి సంబంధించిన ప్రాంతం అన్నారు ఇట్లా నిత్యం ఒక సీనియర్ మంత్రిగా బాధ్యత కలిగిన మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన ఆ రాజ్యాంగపు విలువను కొద్దిపాటి కూడా పాటించకుండా పూర్తి పక్షపాత ధోరణితో కులం విషంజిమ్ముతో ఆయన చేసిన విష ప్రచారం పర్యవసానం ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజుకి సరైన సమగ్రమైన రాజధాని నిర్మాణానికి కూడా నోచుకోలేని దుస్థితిలో పడిపోయింది అని అంటే దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యారాయణ గారిది ఇక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని చూద్దాం దేవ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉండగానే రాష్ట్రంలో వివిధ దేవాలయాల మీద జరిగిన అపచారాలు దాడులు రథాల దహనాలు అక్కడికి రామతీర్థం రా శ్రీరాముల వారి విగ్రహ శిరచ్ఛేదనం జరగటం ఎన్నో దేవాలయాల్లో అపచారాలు జరగటం ఆయన ఇంటికి కోతపేడు దూరంలో ఉన్న కనకదుర్గం వారి రథానికి సంబంధించిన మూడు వెండి సింహాల అపహరణ జరగటం ఈ రోజు వరకు ఏ ఒక్క కేసులో కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవటం అదే సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తూ ఉన్నా ఎంతో చారిటీ యాక్టివిటీ కలిగిన గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన మాన్సాస్ ట్రస్ట్ని చేజిక్కించుకునే ప్రయత్నం ఈయన హయాంలో జరగటం సింహాచల దేవస్థానంలో అక్కడ జరిగిన అపచారం అనవసుక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు గారు లాంటి అత్యంత నిజాయితీ కలిగిన ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిని ఈయన తోలనాడిన తీరు ఈయన మాట్లాడిన మాటలు ఈయన కు ప్రవర్తించిన కుసంస్కారపు ప్రవర్తన వీటన్నిటినీ ఒకసారి ప మనం పరిశీలించి చూసుకున్నప్పుడు దేవాలయ భూముల్ని ప్రభుత్వం చేత ఇళ్ల స్థలాల కోసం చెప్పిన సేకరణ చేయించే ప్రయత్నం చేయడం చివరికది హైకోర్టు దృష్టికి వెళ్ళి హైకోర్టు ఆదేశాలతోటి దాన్ని ఆ ప్రస్తావన ఆపాల్సి వచ్చింది కానీ లేకుంటే ఈయన దేవాదాయ శాఖ మంత్రిగానే ఉండి దేవాదాయ భూ భూముల్ని ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం ఎక్వైర్ చేయడానికి చేస్తుంటే అభ్యంతర పెట్టకుండా చూస్తూ ఊరుకున్న విషయం ఇవన్నీ ఒకసారి మనం పోల్చూసుకున్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఫెయిల్యూర్ వ్యక్తి ఎవరైనా ఉంటే అది వెల్లంపల్లి శ్రీనివాసు ఆ పదవికి అందులో అన్ఫిట్ అవుతున్నాం దాని తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న కొడాల నాని గారిని చూసుకుందాం కొడాల నాని గారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఆయన ఏ రోజు మీడియాలోకి వచ్చి ఆయన శాఖకు సంబంధించిన విషయాల పట్ల కానీ రేషన్ డీలర్లు వాళ్ళు ఆందోళన పరంగా వాళ్ళు రేగెత్తుతున్న ఇష్యూస్ గురించి అడ్రస్ చేయడం కానీ లేదు బియ్యం సరఫరాలో తలెత్తుతున్న సమస్యల గురించి కానీ బియ్యం సరఫరా వాహనాలు సక్రమంగా డెలివరీ చేస్తున్నాయా లేదనేది విషయం కానీ ఏ రోజు మీడియాలోకి వచ్చి మాట్లాడింది లేకపోగా ఆయన ఆయన నోటి దురుసుతో అబో దోషణలు దోషణలతోటి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ను కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ సిపిఐ నారాయణ గారిని కానీ మీడియా సంస్థలను కానీ ఇష్ట రీతిని చెలరికిపోయి కుసంస్కారప మాటలతోటి చిన్న పెద్ద ప్రార్తమ్యం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేసిన దోషణలు అసత్య ప్రచారాలు ఆయన ఆయన్ని ఎలివేట్ చేసుకుంటా వాళ్ళని కించపరిచే విధంగా అదే సందర్భంలో సంక్రాంతి సందర్భంలో గుడివాడలో క్యాస్ నిర్వహణ సందర్భంగా తలెత్తిన వివాదము ఆ సందర్భంగా ఆయన చెలరేగిపోయిన తీరు వీటి అన్నింటినీ ఒకసారి చూసుకున్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా లక్షల టన్నులు ఎగుమతి అవుతుంది అని చెప్పని వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా దాన్ని కూడా దోషణలతోటే ఖండించే ప్రయత్నం చేయటం అదే సందర్భంలో ఇవాళ అక్రమంగా తయారవుతున్న ఈ ఈ సొంత డ లిక్కరు తయారీ కోసం అంటే ఆల్కహాల్ తయారీకి వాడుతున్న బియ్యం కూడా రేషన్ బియ్యమే దానికి ఉపయోగిస్తున్నారు ఈ డిస్టరీస్ వాళ్ళు అని చెప్పని వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి ఏ రోజు ఏ ఒక్క ఆరోపణకి నిర్దిష్టంగా సమాధానం చెప్పకుండా మిగిలిన అన్ని విషయాల పట్ల దోషణ భోషణతోటి కాలం గడుపుకుంటూ వచ్చిన కొడాలనాని గారు నిజంగా మంత్రి పదవికే నూటికి నూరు రూపాయలు అనర్హుడు ఈ విధంగా చూసుకున్నప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఉన్న దుస్థితికి ఏమాత్రం ఏ రోజు కూడా బాధ్యత తీసుకోకపోగా కనీసం కాంట్రాక్టర్ను పిలిపించి ఆ రోడ్లు గోతులు పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోగా గత ప్రభుత్వం వేసిన రోడ్లు మెయింటెన్స్ కూడా చేయకపోగా రీసెంట్గా మూడు రోజుల నాడే అదే వైసీపీ పార్టీకి సంబంధించిన ఒంగుటూరు మండల ప్రెసిడెంట్ ప్రసన్నలక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ భర్తతో పాటు బైక్ మీద వెళ్తూ నడి రోడ్లో ఉన్న గోతిలో ఆ బండి బ్యాలెన్స్ తప్పి ఆ అమ్మాయి కిందపడి త తల రోడ్డుకు గుద్దుకొని మరణించడం జరిగిన పరిస్థితుల్లోకి ఖచ్చితంగా ఆ శాఖకి ఒక్క సెకండ్ కూడా ఆ పదలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి శంకర్నారాయణ గారు ఇదే సందర్భంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు రీసెంట్గా ఆయన సభలో లోకేష్ను ఉద్దేశించి ఒక అసభ్యకరమైన పదజాలం ప్రయోగించి వాడి ఆయనకు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పిన అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు ఒక్క అడుగు కూడా వేయకుండా గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఎక్సైజ్ ఆదాయం సంపాదిస్తా రాబోయే భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా బ్యాంకుల్లో ఎక్స్క్రే అకౌంట్లో కొదవబెట్టి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తయారు చేపిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మాత్రమే వ్యాపారం చేపిస్తా ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం సంపాదించుకునే పరిస్థితికి దారితీసిన చేసిన నారాయణ స్వామి గారు రీసెంట్గా జంగారెడ్డిగూడెంలో ఇరవై ఆరు మంది విలువైన ప్రాణాలు కన్జంప్షన్ వల్ల నాటుసారా సేవించి ప్రాణాలు కోల్పోతే ఈ ముఖ్యమంత్రి గారు ఈ నారాయణ స్వామి గారు బ్లేటెంట్గా అవి అసలు నాడుసారా మరణాలే కాదు ఆంధ్రప్రదేశ్లో నాడుసారా వినియోగం జరగట్లేదని చెప్పని శాసనసభ వేదికగా మిగిలిన ప్రతిపక్షాలని ప్రజా సంఘాలని ప్రశ్నించే మీడియా సంస్థలని హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడుతూ వాస్తవాన్ని రోడ్ రోలర్ లాగా తొక్కేసే ప్రయత్నం చేశారు తప్పితే నిజాన్ని కొద్దిపాటి కూడా అడ్మిట్ కాకుండా ఆ పదవికే మచ్చ తీసుకొచ్చిన నారాయణ స్వామి గారు ఒక క్షణం కూడా పదలో ఉండడానికి అర్హులు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారు గత కొద్ది రోజులుగా ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీ పెడతానని చెప్పని వాగ్దానం చేసిన వైసీపీ పార్టీ డిఎస్సీ పెట్టకపోగా ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు తలొగ్గి భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు టేకప్ చేయము అని చెప్పని వాళ్ళకు వాగ్దానం చేసి వచ్చారు ఈ ప్రభుత్వం అని అంటే ఒక్క క్షణం కూడా నిరుద్యోగులను మోసం చేసిన ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అనర్హులు ఈ విధంగా మనం చూసుకుంటా వచ్చినప్పుడు కరోనా సందర్భంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కరోనా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల కొద్దిపాటి కూడా స్పందించిన శాఖ మంత్రి ఆళ్ళనాని గారు ఒక మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని ఒక పిచ్చాడుగా మొదలేసి చివరికైనా ప్రాణం కూలిపోయే పరిస్థితికి దారితీసిన ఆళ్ళనాని గారు ఒక క్షణం కూడా పదలో ఉండటానికి వీల్లేదు అదే సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు గారు వ్యవసాయ శాఖ ఎదుర్కొంటున్న సంక్షోభం ఈరోజు విద్యుత్ స సకాలంలో అందించగా తొమ్మిది గంటలు నిరంతరంగా విద్యుత్ ఇస్తాము అని చెప్పని వ్యవసాయ కనెక్షన్ చెప్పిన దాన్ని మూడు నాలుగు గంటల కంటే ఇవ్వకుండా రైతులు రబీ పంటలు అలో లక్షణాన్ని అల్లాడుతూ ఉంటే అదే కనీసం మాత్రం కూడా బాధ్యత తీసుకోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలు కొంటాం మేము సకాలంలో చెల్లింపులు చేస్తామని చెప్పిన వాళ్ళు గత సంవత్సరం కొన్న తెల్లజొన్న మొక్కజొన్న ధాన్యాలకి ఐదు నెలల పాటు రైతులు తిప్పుకుని తీరు అదే సందర్భంలో రైతు భరోసా కేంద్రాలుగా సా వేదికగా సాగిస్తున్న ఎరువులు బ్లాక్ మార్కెటింగు అదే అదే సందర్భంలో తెల్లజొన్నలు కొనటం కోసం రైతు భరోసా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులు రైతుల నుంచి క్వింటాకి నూట యాభై రూపాయలు ఎదురు డబ్బులు తీసుకుంటుంటే దాన్ని ప్రశ్నించలేని కన్నబాబు గారు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ప్రపంచం మొత్తం ఆధునీకరణ వైపు పరిగెత్తుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో వచ్చేటప్పటికీ సకాలంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం సబ్సిడీలు ఇచ్చి విపరీతంగా ప్రోత్సాహాలు ఇచ్చి ట్రాక్టర్లు రోటవేటర్లు బేలర్లు హార్వెస్టర్లు తైవాన్ స్ప్రేయర్ లాంటి మల్చింగ్కి డ్రిప్ పరికరాలు అన్ని సకాలంలో సక్రమంగా అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలుగా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో రైతులు మూడు సంవత్సరాల క్రితం డీడీలు పే చేస్తే ఈ రోజు దాకా ఒక్క రైతుకి కూడా ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వని ఈ పరిస్థితి ఈ ప్రభుత్వ తీరు అదే సందర్భంలో హార్వెస్టర్లు కానీ తైవాన్ స్ప్రేయర్లు కానీ ట్రాక్టర్లు కానీ బేలర్లు కానీ రోటవేటర్లు కానీ ఈ రోజు దాకా ఒక్క రైతుకు కూడా అందివని ఈ ప్రభుత్వం ఆ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు గారు కనీస మాత్రంగా ఆ శాఖకి మంత్రిగా చెప్పుకోవటానికైనా సరే గర్వపడతారా ఇటువంటి పంతీర్ని ఆధారంగా చేసుకొని వీళ్ళని ఏ విధంగా మంత్రివర్గాల్లో కొనసాగించాలి మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు రీసెంట్గా కాలం చేసిన గౌతమ్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వ పరంగా మృదు స్వభావి వివాదరహితుడు ఉన్నత విద్యావంతుడు వ్యక్తిగతంగా ఆయన మనం ఎక్కడైనా తప్పుబాటు అవసరం లేదు కానీ ఆయన శాఖ పనితీరు పరంగా చూసుకున్నప్పుడు ఆయన కూడా ఒక్క రూపాయి పెట్టుబడి ఆ రాష్ట్రంలోకి తేవడంలో విజయం విజయం సాధించలేకపోయారు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఒప్పందాలు జరిగి గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నెలకొల్పడానికి ముందుకొచ్చిన పరిశ్రమలన్నీ ఈ ప్రభుత్వ తీరు వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళతో లాబింగ్ చేసి ఆ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే విధంగా ఛానలైజ్ చేయలేకపోయారు ఖచ్చితంగా మొత్తం క్యాబినెట్ అన్ని విషయాల్లో కూడా విఫలమవుతావచ్చింది ఇక అన్నిటికీ పరాకాష్ఠగా చెప్పుకోవాల్సింది హోంమంత్రిగా ఉన్న మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వైసీపీ పార్టీకి ఒక ప్రైవేట్ సైన్యంగా మారిపోయి ఆమెకి కూడా కనీసం మాత్రం విలువ లేకుండా రాజ్యాంగతర శక్తిగా ఉన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెత్తనం చేస్తూ ఉండి ఒక అధికార పార్టీకే చెందిన లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత ఆయన పూర్తిగా గాయపడ్డ తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ కూడా డాక్టర్లు కూడా మేనేజ్ చేసి అక్కడ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి అటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పని దాన్ని మసుబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేసినప్పుడు అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద పోలీసులు ఇష్టారీతిన దమనకాండ ప్రయోగించినప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు అని చెప్పని మహిళలతో సహా అర్ధరాత్రులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని అకృత్యాలు చేసినా ఎన్ని దాడులు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనప్పుడు మంత్రి గుమ్మనూరు జయరాముకు సంబంధించిన స్వగ్రామంలోనే పేకాడ శిబిరం నడుస్తుంది అంటే అక్కడ నుంచి వాళ్ళని రైడ్ చేయడానికి వెళ్ళిన పోలీసుల మీద వాళ్ళు దాడి చేసినా కూడా కనీసం మాత్రం కూడా స్పందించని సుచరిత గారు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలీసుల ద్వారా ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఎదురైనప్పుడు కొద్దిపాటైనా రెసిస్టెన్స్ చూపించే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద రాజకీయంగా విరుచుకుపడే సుచరిత గారు పూర్తిగా భయాసుడిగా ఒక్క క్షణం కూడా ఆ పదవులో కొనసాగడానికి కూడా అర్హురాలు కాదు అని చెప్పని ఆమె ప్రవర్తనతో ఆమె రుజువు చేస్తారు కున్నారు ఇక గుమ్నూరు జయరాం గారి సంగతి ఆలోచిస్తే అదే గుమ్మనూరు జయరామ్ గారు బెంచ్ కారు బహుమతిగా తీసుకున్నారు అని చెప్పని అతి పెద్ద వివాదం ఆధారాలతో సహా బయటకు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పలేక ఆయన ఆ రోజు పట్టాభి గారి మీద విరుచుకుపడ్డ సంగతి మనందరం చూసాము అదే సందర్భంగా ఆయన సొంత గ్రామంలోనే పేకాట శిబిరాలు నిర్వహిస్తా రైడ్ చేయడానికి వచ్చిన పోలీసులని ఈయన సోదరుడు ఆధ్వర్యంలోనే దాడి చేసి వాళ్ళని గాయపరిచి తరిమేస్తే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిన జయరాం గారు ఏ విధంగా ఆ పదవకర్హుడు ఇక అందరికంటే Yeah. సీనియర్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన విషయం ఒకసారి చూసుకున్నప్పుడు ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంతగా దౌర్భాగ్యంగా తయారవడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఈ సచివాలయ వ్యవస్థ గ్రా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పంచాయతీ సర్పంచ్లను ఒక బొమ్మలుగా తయారు చేసిన తీరు అదే సందర్భంలో అధికారులకు ఇచ్చిన విలువ ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు లేకపోవడం పంచాయతీరాజ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు గుంజేసుకున్న తీరు ఇవాళ పంచాయతీ రాజు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయ్యి అక్కడ కనీసం వీధి దీపాలు కూడా ఎంచుకోలేని దుస్థితిలో ఉన్న తీరు ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు కరెంటు ఈరోజు ఎదుర్కొంటున్న సంక్షోభం విద్యుత్ శాఖకి సంబంధించి కనీస మాత్రంగా కూడా కొద్దిపాటి కూడా చర్యలు తీసుకోకపోవటం విద్యుత్ ఉత్పాదక పెంచకపోవటం విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగా సకాలంలో ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయకపోవటం గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేసింగ్ అరి అగ్రిమెంట్ని తిరగదే ప్రయత్నం చేయటం ఇవన్నిటి అన్నిటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత దుర్భిక్షంగా ఇంత దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదంటే ఈ క్యాబినెటే కారణం ఈ క్యాబినెట్ ఎంచుకొని ఈ క్యాబినెట్కి బాధ్యత వహిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కారణం ఇవాళ కేబినెట్ విఫలం చెందింది అంటే దాంట్లో ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యత ఎందుకంటే ముఖ్యమంత్రి వీళ్ళందరినీ ఎంచుకున్నాడు వీళ్ళ పనితీరు ఆధారంగా ఏ రోజు ఏ ఒక డిపార్ట్మెంట్ తోటి రివీల్ చేయలేదు వీళ్ళని కనీస మాత్రంగా వీళ్ళు తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని హెచ్చరించే ప్రయత్నం చేయలేదు ఆయన వీళ్ళు ఏది చేసినా వీళ్ళు తప్పులు చేయడానికి పెట్టి పుట్టారు అన్నట్టుగా ఎన్ని విమర్శలు వచ్చినా దాన్ని రుజు రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు తప్పితే అయితే సద్దల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా అంటే తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నమాట ఆయనే పేరుకి నామత్రంగా పద ఈ ఎవరికైతే మంత్రులు పదవులు ఇచ్చినప్పటికీ ఆయనే మొత్తం వ్యవహారం మొత్తం చూసుకుంటున్నాడని ఆయన ఈ దౌర్జన్యాలకు అన్నింటికి పాల్పడుతున్నాడని చెప్పి కొంతమంది వాపోతున్నారు సో దాన్ని ఏమంటారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆయన ఆధిపత్యం చెలాయిస్తున్నది వాస్తవం మంత్రుల కమిటీతోటి ఉద్యోగులతోటి చర్చలు జరపడం కోసం ఒక కమిటీ వేసినా ముందుగా ఉద్యోగ సంఘాలతోటి చర్చలు జరిపింది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సలహాదారుడిగా ఉన్న వ్యక్తి ఏ హోదాతోటి ఈ చర్చలు జరుపుతున్నాడు అనేది విమర్శలు వచ్చింది వాస్తవం అటువంటప్పుడు తమకి ఏమాత్రం వ్యక్తిత్వం ఉన్నా తమకి ఇంటెగ్రిటీ ఉంది అనుకున్నా తమ వ్యక్తిత్వ హననం జరుగుతుంది అనుకున్నా తమ ఇండివిజువాలిటీ దెబ్బతింటుంది అని ఫీల్ అయినా వీళ్ళు పదవులకు దాసోహం అని చెప్పని ఆ రోజు దానికి కూడా సిద్ధపడి అతనికి దాసోహం అన్నారు తప్పితే వీళ్ళు ఎవరైనా ఇంత సీనియర్ రాజకీయ నాయకులు మనం ఇన్నిసార్లు ప్రజారంగంలో ఎన్నికై వచ్చిన వాళ్ళం మనల్ని కాదని చెప్పని ఒక సలహాదారుడు మన మీద పెత్తనం చేస్తున్నప్పుడు దీన్ని ఎట్లా సహిస్తాము అని చెప్పని కొద్దిపాటైనా వీళ్ళు ప్రతిఘటించుకున్నట్టయితే వీళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉందని చెప్పని నమ్మటానికి ఆస్కారం ఉండేది వీళ్ళు వీళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం ముఖ్యమంత్రి అభిష్టానికి అనుగుణంగా ఆయన ఏ తప్పు నిర్ణయం తీసుకున్న ఆ తప్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు ఆ తప్పుడు నిర్ణయాన్ని అనుగుణంగానే వీళ్ళు భజన చేస్తూ వచ్చారు తప్పితే వీళ్ళ ఇలా ఏ ఒక్కరు కూడా ఇది తప్పు ఈ తప్పుడు నిర్ణయం వలన రేపు రోజున మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పిన ఆలోచన ఏ ఒక్కరు కూడా చేయలేదు ఇంకా ముఖ్యంగా ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు ఆయన అమరావతి రైతులను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్య బహిరంగ సంబంధించి ఎంత దురహంకారంతో చేసిన వ్యాఖ్య అది కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో కూడా ఆ పదవులో కొనసాగే అర్హత లేదు ఇవాళ మ మంత్రివర్గం ఫెయిల్ అయింది అని అంటే అది ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే అంటే ముఖ్యమంత్రి అంతా బాగా సచివులుడైనట్టు ఆయన బాగా పని పనిచేస్తున్నట్టు ఆయన అన్ని బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వాటిని అమలుపరిచే దగ్గర వీళ్ళు ఫెయిల్ అవుతున్నారా అంటే వీళ్ళు స్వతంత్రించి ఏ శాఖ విషయంలో ఏ రోజు ఏ నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలిగారు సెంట్రలైజ్డ్గా ప్రతి నిర్ణయం మీరే తీసుకున్నారు మీరే అమలు పరిచారు మీ పేరిటే ప్రకటనలు ఇచ్చుకున్నారు మీ పేరిటే ప్రజల దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేశారు తప్పితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు మంత్రులు పేర్లు రాసి వీళ్ళు ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేర్లు ఏంటంటే గుర్తించలేని స్థితిలో రాష్ట్ర యువత కానీ రాజకీయం పట్ల కొద్దిపాటు అవగాహన ఉన్న కూడా అంత దుస్థితిలో మంత్రివర్గం కొనసాగుతుంది ఏనంటే అంత అనామకంగా మంత్రివర్గం కొనసాగుతుంది ఏనంటే కేవలం ప్రజాధనం పుచ్చిపోతుంది అని చెప్పని వీళ్ళు ప్రజలు కట్టిన పన్నులతోటి వీళ్ళ విలాసాలు వీళ్ళ వాహనాలు వీళ్ళ సౌకర్యాలు అనుభవించడానికి వీళ్ళ హోదాలు పొందడానికి తప్పితే కొద్దిపాటైనా ఆ మంత్రి పదవికి న్యాయం చేయాలని చెప్పని ప్రజలకు బాధ్యతగా ఉండాలని చెప్పని ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలనే కొద్దిపాటి ఆలోచన కూడా లేదు వీటికన్నిటికీ పరాకాష్ఠగా జో చెప్పుకోవటానికి నిన్నగాక మొన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఆయన టె టెన్నూర్ పూర్తయిపోతుందనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నాడే అచ్చొన్నాయుడు గారి హయాంలోనే ఓపెనింగ్ చేసిన ఒక ప్రభుత్వ హాస్పిటల్ని ఈ వీళ్ళు మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాట శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేసిన శిలాఫలకాన్ని తొలగించేసి మళ్ళీ కొత్తగా వీళ్ళు దాన్ని ఓపెన్ చేసి పైగా ఆ సభలో నేనే తొలగించా ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి ఆ దువ్వాట శ్రీనివాస్ అంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు అని అంటే అది ముఖ్యమంత్రి ఇచ్చిన అలుసు మాత్రమే ఆల్రెడీ ఓపెన్ చేసిన బిల్డింగ్లు ఓపెన్ చేసుకోవడం తప్పితే కొత్తగా వీళ్ళంటూ నిర్మాణం చేసి ఓపెన్ చేసుకునే పరిస్థితి లేవు కాబట్టి గత ప్రభుత్వాలు కట్టిన వాటిని నిర్వహణలో ఉన్నాటిని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఆనందపడే పరిస్థితులు ఈ క్యాబినెట్ ఉంది ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ క్యాబినెట్ గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తూ వచ్చారు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు ఇంకా ఎటువంటి వాళ్ళు వస్తారో తెలియదు ఈ బొత్స సచారాయణ గారు ఆయన ఈరోజు మంత్రులుగా పనికిరాని వాళ్ళు పార్టీ సేవకు ఏ విధంగా పనికి వస్తారో ఆయనే చెప్పాల్సి ఉంటుంది నిన్న ఆయన పార్టీకి బ్రహ్మాండంగా మేము పనిచేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇదే బోస్వాసారణ గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వోక్స్ వ్యాగన్ ఇండస్ట్రీ భారతదేశానికి రా వస్తున్నప్పుడు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్కి అది అథెంటికేటెడ్ అవునా కాదని చూసుకోకుండా పదకొండు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దానికి ట్రాన్స్ఫర్ చేయించి తర్వాత అది మోసపూరితమైన చర్య అని చెప్పని తెలిసిన తర్వాత డబ్బులు పోయినా ఏం చేస్తాము అని చెప్పని చాలా క్యాజువల్గా చెప్పేయటం దాని పర్వసనంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిశ్రమల శాఖ నుంచి మార్కెటింగ్ శాఖ మార్చిన తీరు ఈ ఈ కాబట్టి కాబట్టి ఏంటంటే బొత్స సత్యారాయణ గారు అనే వ్యక్తి ఆ రోజు ఫెయిల్యూర్ మంత్రే ఈ రోజు ఫెయిల్యూర్ మంత్రే ఇటువంటి అయోగ్యుల్ని తీసుకొచ్చి మంత్రి పదవుల్లో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రశ్నార్థకంగా మార్చారు ఆ బొ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఆయన ఐదేళ్ల ఈ మూడు సంవత్సరాల కాలం అంతా కూడా అప్పులు తీసుకురావడానికే సరిపోయింది ఆయన పనితీరు ఇవాళ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాల కాలంలో అప్పులు చేయడంతో ఆయన పనితీరు అర్థమైపోయింది ఒకరిని మించిన ఒకరు అతని కంటే కంటే ఆచంట మళ్ళన్నా అని చెప్పని ఎవరితోటి రెండో వాళ్ళని పోల్చలేనంత ఘనంగానే వీళ్ళందరూ పనితీరులు ఉన్నాయి కాబట్టి ఈ వీళ్ళందరినీ తప్పించడం ద్వారా ముఖ్యమంత్రి అయితే సరైన నిర్ణయం తీసుకున్నారని అనుకుందాం కనీసం ఇప్పుడు రాబోతున్న వాళ్ళైనా ఇటువంటి తప్పులు చేయకుండా ఇటువంటి విన్నమ్ముకలైన జీవితం గడపకుండా కొద్దిపాటైనా ఇండివిజువాలిటీ చూపించుకొని వాళ్ళ శాఖల పట్ల అవగాహన పెంచుకొని ప్రజలకి ఏదో అవసరమో దాన్ని అమలుపరిచి సరైన పాలన అందిస్తారని చెప్పి ఆశిద్దాం